ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్. ఆ తర్వాత తన ఛాంబర్లో కూర్చున్నారు. కార్యాలయ ప్రారంభోత్సవానికి సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా హాజరయ్యారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశా, తమిళనాడుకు చెందిన పలు రైతు సంఘాల నేతలు కూడా ఇందులో పాల్గొన్నారు. ముందుగా బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి ఆ తర్వాత పార్టీ ఆఫీస్ ను ప్రారంభించారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. అంతకుముందు హోమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ పూజలు చేశారు. నేటి నుంచి జాతీయ కార్యాచరణ మొదలు పెట్టబోతోంది బీఆర్ఎస్. ముఖ్య నేతలతో భేటీ కానున్న కేసీఆర్ జాతీయ స్థాయిలో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అన్న దానిపై చర్చించనున్నారు.